రాజ్యాంగ నిర్మాతలు చేసింది ఏంటి, రాజ్యాంగ మాతృమూర్తలు చేసింది ఏంటి, మీరు చేస్తుంది ఏంటి? కులాలకి పార్టీలకి కుమ్ము కాయడానికి మీరు అధికారంలో ఉన్నారా? మీరు సగటు మనుషులకి మీకు అండగా ఉండడానికి కాదా? మేము రోడ్డు మీదకి వస్తాం, మా నేల మీదకి వస్తామంటే ఆపుతారండి. ఏం ధైర్యం మీకు? ఏమనుకుంటున్నారు మీరు? దిగుచ్చామనుకుంటున్నారా మీరు? తలకాయలు ఎగరకేయండి. ఇక్కడ దక్షుడు శివుడు ఎలా తీశాడు, వీరభద్రుడు ఎలా ఇసిరి నేలకేసి కొట్టాడు, అలా కొట్టగల మేము గుర్తుపెట్టుకోండి. అహంకారంతో ఎగిరి కొట్టుకుంటే అహంకారం తీసేసి వినమ్రత ఉండే తలలు పెట్టగలం గుర్తుపెట్టుకోండి. ప్రజలు తలుచుకుంటే వీరభద్రులు అవుతారు, మర్చిపోకండి. అది తమాషాలుగా ఉందా ఒక్కొక్కళ్ళకి, అధికారులకి సరదాగా ఉందా మీకు? ఏమనుకుంటున్నారు మీరు? మీకు ఈరోజు చెప్తున్నాను నేను, 2014లో పార్టీ పెట్టినప్పుడు మీరెవరు లేరు నా పక్కన, నేను ఒక్కడే ఉన్నాను. ఒక 150 మంది నన్ను నమ్మిన వ్యక్తులు ఉన్నారు. మీరెక్కడో మారుమూల ఉండుండొచ్చేమో. నేను ఆ రోజున చనిపోవడానికి సిద్ధంగా వచ్చి పార్టీ పెట్టాను. ఈ రోజున ఒక సత్యాన్ని ఆవిష్కరింపజేస్తాను, ఒక సత్యాన్ని ఆవిష్కరింపజేస్తాను. ఈ ఆవిష్కరింపజేసే సమయంలో నన్ను చంపేస్తే నాకు ఓకే, కానీ చైతన్యం లేకుండా పిరికితనంతో కాంప్లిసెంట్ యాటిట్యూడ్ తోటి నిండిపోయిన ఈ భారత జాతిని, ముఖ్యంగా తెలుగు జాతిని కుదిపి లేపడానికి నేను ఆ రోజున అంత తెగింపు చేయాల్సి వచ్చింది. ఆ పవన్ కళ్యాణ్ ఇంకే బతికే ఉన్నాడు, వాడు ఎప్పుడు రెడీగా ఉంటాడు చావడానికి, గుర్తుపెట్టుకోండి. నా ప్రశాంతత నా చేతగాంతనం కాదు. నేను చాలా సంయమనం పాటిస్తాను, అది నా పిరికితనం కాదు. అది నేను నేర్చుకున్నది, ఎందుకంటే నేను ఉన్నది ఇక్కడ సరి చేయడానికి కానీ గొడవలు పెట్టడానికి కాదు. నేను నా నేలకు వస్తానంటే నువ్వు నా ఆంధ్రప్రదేశ్కి రానివ్వు. మరి రాజశేఖర రెడ్డి గారు ఏం చెప్పారా, తెలంగాణ వస్తే మనం పాస్పోర్ట్ వీసా కంట్రోల్ చేసుకుని, గుంటూరు సభలో చెప్పాడు ఆయన ఎలక్షన్ ఆఖరి రోజున 2009లో. పాపం తెలంగాణ ప్రజలు ఏం చేయలేదు, తెలంగాణ మా రాజకీయ నాయకులు ఏం చేయలేదు, కానీ మన వాళ్ళ కొడుకు మటుకు మనకి పాస్పోర్ట్ వీసా అప్లై చేసేలా పెట్టాడు ఇక్కడ. సో మీ నాన్నగారికి వెళ్ళిన అలా నెరవేర్చావు, పాపం సంతోషం. జగన్ గుర్తుపెట్టుకోవాల్సింది, అలా భయపడరు. జగన్ ఏమనుకుంటున్నాడు, క్రిమినల్స్ని పెట్టి అధికారులను పెట్టి కంట్రోల్ చేయొచ్చేమో అనుకుంటున్నాడు. నా కోసం ఒక 1000,000 మంది వస్తారు, 1,00,000 మంది రోడ్ల మీదకి వస్తారు, నేను ఎప్పుడు నమ్మను. మీకు ఇది కూడా చెప్తున్నాను, ఒక దేశభక్తుడు సర్వస్వం అర్పించుకోవడానికి, దహించుకుపోవడానికి ఎలా ఉంటాడో నేను దాన్ని సంపూర్ణంగా 3 దశాబ్దాలుగా అదే సాధన చేస్తున్నాను నేను. అందుకే నాకు భయం ఉండదు. నాకు అనేక మంత్రుల్లో ఒక ముఖ్యమైన మంత్రి అంతే ముఖ్యమంత్రి, దానికి ఓ కొట్టేసుకోకండి. చాలా మామూలు మంత్రివే బాబు నువ్వు, కాదు ఎక్కువ అధికారాలు ఇవ్వబడ్డాయి. యువర్ ట్రస్టీ ఫర్ ద పీపుల్స్ ప్రాపర్టీస్. నువ్వు ధర్మ నువ్వు ఏముండదానికి, దానికి నువ్వు పర్యవేక్షకుడివి, ఎవరు దోచేయకుండా చూడాలి, అంతే నీ పని. నీ సొంత ఆస్తి అనుకోకిది. ప్రజలకి కోపం వస్తే కొట్టి కొట్టి చంపేస్తారు, మన చేతులు కూడా ఉండదు. దీపం సరదాగా చెప్పట్లేదు, ఫిజికల్గా కొట్టి కొట్టి చంపేస్తారు. అది మన మనం చాలా దారుణంగా ఉంటుంది. నేను మొన్న అనుభవించాను, నేను మొన్న 87 కిలోమీటర్ల రహదారి అంతా, హైవే అంతా ఆగిపోయింది. దానికి బాధ్యత జగన్ వహించాలి, దానికి వృత్తి పుణ్యానికి. ఇతను గాడ్ ఫాదర్ సినిమాలో మైకేల్ కార్లియన్, డాన్ కార్లియన్ కొడుకు మైకేల్ కార్లియన్ లాగా, అతను ఎక్కడో పిల్లలకి ఏదో మన పూజ ఏదో చేయిస్తూ ఉంటే, నామకరణం చేస్తూ ఉంటే వెనకాల శత్రువులను చంపేస్తూ ఉంటాడు. అతను అలా ఫీల్ అయ్యి ఇతను లండన్కి వెళ్ళి ఒక గాడ్ ఫాదర్లా కూర్చోబెట్టి, ఇక్కడ వీళ్ళని ఇబ్బంది పెట్టండి, అతని జైల్లో పెట్టండి, వీళ్ళని సాగు కొట్టండి అని అతనే చాలా కలగంటున్నాడేమో. ఓడలు బండ్లోది ఎంతసేపు జగన్? పైన ప్యాలెస్లో ఉన్న వాళ్ళని కిందకు వచ్చి రోడ్ల మీదకి లాగడానికి ఎంతసేపు పడద్దు అనుకున్నావు? నువ్వు దిగుచ్చాను అనుకుంటున్నావా? నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత? నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత? ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని నోటికొచ్చినట్టు మాట్లాడితే
పవన్ కళ్యాణ్ అయినా ఇంకెవరైనా కూడా పళ్ళు రాలగొడతావని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత అని మాట్లాడుతున్నాడు. అసలు నీ బతుకెంత, నువ్వెంత, నీ స్థాయి ఎంత అని మేము అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చి దాదాపుగా 13 ఏళ్ళు అవుతుంది. ఈ 13 ఏళ్లలో ఆయన 2 సార్లు ఎంపీ అయ్యారు, 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. ఒకసారి అపోజిషన్ లీడర్గా ఉన్నారు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ నువ్వు రాజకీయాల్లోకి వచ్చి 15 ఏళ్ళు అవుతుంది, ఎమ్మెల్యే కాదు కదా, కనీసం వార్డు మెంబర్ కూడా కాలేదు. అసలు నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత? తన ఒంటి చేత్తో 151 ఎమ్మెల్యేలను గెలిపించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ 2 చోట్ల నిలబడి 2 చోట్ల ఓడిపోయినా నువ్వెక్కడ? అలాగే 22 మంది ఎంపీలని తన జెండా అజెండాతో గెలిపించుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ నీ సొంత అన్ననే ఎంపీగా గెలిపించుకోలేక చతికిల పడ్డవాడివి నువ్వు. అసలు నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత? ఈరోజు ప్రజలకు ఇచ్చిన మాట కోసం దేశాన్ని గడగడలాడించిన సోనియా అనే ఢీకొన్న దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ నీ తల్లిని తిట్టినోడితో ప్యాకేజీ కోసం బానిస బతుకు బతుకుతున్న నువ్వు, అసలు నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత? ఈ రాష్ట్ర చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో 82% సీట్లతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ మీరు 136 స్థానాల్లో నించుంటే దాదాపుగా 120 చోట్ల డిపాజిట్లు కూడా గల్లంతయ్యాయి. ఇది చూసి ప్రజలు అంటున్నారు, నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత అని. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి ఎంపీగా కంటెస్ట్ చేస్తే 540,000 ఓట్ల మెజారిటీతో ఈ దేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన వాళ్ళ లిస్టులో చేరి ట్రాక్ రికార్డ్ సృష్టించిన వ్యక్తి. కానీ నువ్వు జగనన్న ఫోటోతో పోటీ చేసిన గ్రంథి శ్రీనివాసు తిప్పల నాగిరెడ్డి మీద ఓడిపోయిన వాడి. నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత? 12 ఏళ్ల కింద పార్టీ పెట్టి సొంత జెండా, సొంత అజెండాతో 12 ఏళ్లుగా పార్టీని నడిపిస్తున్న దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. కానీ నువ్వు నీ జెండా తప్ప అందరి జెండాలు మోసే కూలీగా మిగిలిపోయావు. అసలు నిన్నంటారు అందరూ, నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత అని. ఇప్పుడు చెప్పు, నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత? నీ స్థాయికి తగ్గట్టు నువ్వు మాట్లాడాలి. నువ్వు ఎందులో అయినా సక్సెస్ అయ్యావా? చదువులో కానీ, ఫ్యామిలీలో కానీ, కొడుకుగా కానీ, మొగుడుగా కానీ, పొలిటీషియన్గా కానీ, దేంట్లో నువ్వు సక్సెస్ అయ్యావు? స్థాయికి మించి మాట్లాడొద్దు పవన్ కళ్యాణ్. నీ మీద చెప్పులు రాళ్ళు ఇచ్చిన చంద్రబాబు నాయుడుతో నేను పొత్తు పెట్టుకున్నాను, మీరు కూడా రండి పొత్తు పెట్టుకుందాం అని చెప్తారా? లేదా మోడీ గారి భార్యని తిట్టిన చంద్రబాబు నాయుడుతో నేను పొత్తు పెట్టుకున్నాను, మీరు కూడా పొత్తు పెట్టుకుందరు రండి అని చెప్తారా? లేదా మీ తల్లిని, అంటే సారీ మోడీ గారి తల్లిని హిందీలో బూతులు తిట్టాడే బాలకృష్ణ, వాళ్ళందరి కోసం టీడీపీతో పొత్తు పెట్టుకున్నాను, మీరు కూడా పొత్తు పెట్టుకొని రండి అని చెప్తారా? లేదా మా తల్లిని 10 కోట్లు పెట్టి బూతులు తిట్టించిన లోకేష్ కోసం నేను వాళ్ళతో పొత్తులు పెట్టుకున్నా, మీరు కూడా పొత్తులు పెట్టుకుందాం రండి అని చెప్తారా? అమిత్ షా గారు ఖచ్చితంగా నీకు గడ్డి పెట్టి అక్కడి నుంచి మెడబట్టి బయటకు తోస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.